చింత కుమ్మక్కయ్యనే జగన్ జైల్లో పెట్టించింది, కనబడిపోతుంది కదా పిక్చర్ అని చెప్తారు. విక్టిమ్ గేమ్ ప్లే చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేస్తే తెలుగుదేశం ఏముంటుంది? అదిగో చూశారు కదా, అవినీతి పరుడు పోలీసు అధికారి ఒకటైపోయారని చెప్తారు. ఇది మేనేజ్ చేసుకుంటున్నాడు జగన్ ఎవరినైనా అంటారు. జనసేనలో ఉన్నామంటేనేమో అక్కడ ఆల్రెడీ ఉండి బయటకు వచ్చారు, సరిగ్గా విలువ ఇవ్వట్లేదు అన్నటువంటి కోణం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు ఇక. కాబట్టి ఇట్లాంటి మనిషి తనుగా చేసి ఈయన గెలుపొందడం బిగినైంది అనుకోండి, ఈయన వాళ్ళ అమ్మాయి రాష్ట్రంలో కూడా మార్పు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీల మీద ప్రేమ ఎంత ఉందో వెక్సేషన్ అంతే ఉంది. తెలుగుదేశం అభిమానికి వైసీపీ మీద కోపంతో తెలుగుదేశాన్ని వీరంగా అభిమానిస్తున్నాడు. వైసీ అభిమాని చంద్రబాబు మీద కోపంతోనో తెలుగుదేశం మీద కోపంతోనో వీరాభిమానం చేస్తున్నాడు. కానీ వాళ్ళ వాళ్ళ నాయకులు చేస్తున్న తప్పులు వాళ్ళకి తెలుసు, కానీ ఆల్టర్నేటివ్ లేదు అనేటువంటిది. ఈ ఆల్టర్నేటివ్గా చెప్పి పవన్ వస్తాడు అనుకున్నప్పుడు ఈయన మళ్ళీ ఇటు కలుస్తాడు అన్నటువంటి దానివల్ల ఆగిపోతుంది. లేకపోతే ఆ కాన్సెప్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటే అటుకి డైవర్ట్ అయ్యి ఉండే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఒక ఇండిపెండెంట్గా ఒకవేళ గెలిస్తే, గెలిచి అలా ఇండిపెండెంట్గా కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి ఆ మధ్య చీరాల్లో ఆ మంచి కృష్ణ ఆయన ఇండిపెండెంట్గానే పిలిచారు, ఆయన ఏదో పార్టీ కూడా పెట్టుకున్నట్టున్నారు. కానీ మళ్ళీ ఆయన ఇండిపెండెంట్గా ఉండలేకపోయారు, మళ్ళీ పార్టీలో కలిసిపోవడం అంటే అది సాధ్యం. ఆయన రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చినాడు కాబట్టి ఆ దీంట్లో ఉండగా స్వతంత్రంగా ఉండలేకపోయారు. ఈయన బయట నుంచి వచ్చినాడు కదా, ఇప్పుడు ఉండడం అనేటువంటి